విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో నేటికి 25 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. కానీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడంతో ఈరోజు జనసేన నాయకుడు బొబ్బిలి సన్యాసి నాయుడు అలాగే సిఐటియు నుండి జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ నుంచి ఎన్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఎండిఓకి వినతి పత్రం అందజేశారు. నెలకొంది ఒక పక్క వైరస్ విస్తరిస్తుంది, మరో పక్క ఏమొచ్చి ప్రజలు ఇబ్బంది పాలు పడకుండా ఉండాలంటే మళ్ళీ ఈ మా ఏదైతే పాత కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు విధులకు వెళ్ళేటట్టు అధికారులు చర్యలు తీసుకొని ప్రజాప్రతినిధులు కలుగు చేసుకొని పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒకటే మేము అడుగుతాం అధికారులకి, ఏదైతే టెండర్ ఉందో టెండర్ అనేది కార్మికులకు ఇవ్వకుండా బయటలకు ఇచ్చారు. మనం బయటలకు ఇచ్చినప్పటికీ కూడా అది ఎలా ఉండాలి అసలు టెండర్ నిబంధన? టెండర్ తీసుకున్న 3 రోజులు అంటే మార్చి 27న టెండర్ తీసుకున్నారు. టెండర్ తీసుకున్న తర్వాత ఆ టెండర్ ఆయనకి ఖరారైంది. 1వ తేదీ అంటే మే 20 అయితే ఏప్రిల్ 1వ తేదీ కల్లా వర్కర్లను అప్పచెప్పాలి. ఆ కాంట్రాక్టరు 18వ తేదీ వరకు వర్కర్లను అప్పచెప్పకుండా కాలయాపన చేశారు. 1వ తేదీకి అప్పచెప్పవలసిన కాంట్రాక్ట్ని అప్పచెప్పకపోతే ఆ టెండర్ రద్దు చేయాలి. ఆ టెండర్లో నిబంధన ఉంది, కానీ ఆ నిబంధనలు కూడా తొంగలో తొక్కి పక్కన పెట్టి అధికార పార్టీ కార్యకర్తలను కాపాడేందుకు ఈవో పిఆర్డీ గారు చర్యలు తీసుకున్నారు.